నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఇవాళ వీడియోలో చాలా తక్కువ ఆయిల్తో మంచి టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి ఇన్స్టెంట్ గుంట పొంగనాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము ఫ్రెండ్స్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు సమయానికి మన ఇంట్లో దోశ బ్యాటర్ కానీ లేదా ఎటువంటి రుబ్బిన పిండ్లు కానీ లేనప్పుడు అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ఈజీగా అండ్ క్విక్గా ఈ గుంట పొంగనాలను చేసుకొని పల్లీ చట్నీతో కానీ లేదా కారపొడితో కానీ తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి సో ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టెంట్ గుంత పొంగణాలని ప్రిపేర్ చేయడానికి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలండి అదేనండి ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా అది ఒక కప్పు వేసుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజు పెద్దల్పాయలు తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక ఒక క్యారెట్ని తీసుకొని ఈ విధంగా సన్నగా తురిమి వేసుకోవాలండి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలండి ఇక ఇప్పుడు ఒక అరకప్పు దాకా పెరుగును వేసుకోవాలండి ఇక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూను సాల్ట్ని వేసుకొని బాగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోకి కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగును చూసి వేసుకున్నారంటే ఈ పులి బొంగరాలకి మంచి రుచి వస్తుందండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా ఈ మిశ్రమంలో పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కొంచెం వాటర్ని పోసుకొని కలుపుకోవాలి తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు బాగా పల్చగా అయిపోయిందంటే మళ్ళీ పులి బొంగరాలు మనకి రావు సో చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఏ విధంగా కలుపుకుంటున్నానో నేను ఇక్కడ తీసుకున్న వన్ కప్పు రవ్వకి వన్ గ్లాస్ వాటర్ సరిపోయిందండి ఇక ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసేసి ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసేసి బాగా నాన్న ఇవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి అలా కలుపుకోవాలండి చూడండి మనకి పొంగనాల బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరి పలుచుగా అయినా కానీ మరి తిక్గా అయినా కానీ పొంగనాలు సరిగ్గా రావండి సో నేను ఇక్కడ చూపించిన ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలండి వేసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇది పక్కన పెట్టి చేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండి పెట్టి అందులోకి వన్ స్పూను ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి ఈ ఆవాలు జీలకర్ర చిట్పటమన్నాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇక ఇప్పుడు ఈ పోపుని మనం ఇందాక బ్యాటర్ రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా అందులోకి వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్నామంటే ఇక మనకి ఫైనల్గా పులి బొంగరాల పిండి రెడీ అయిపోయినట్లేనండి ఫ్రెండ్స్ నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ మీదాకా త్వరగా రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ పిండిని ఈ విధంగా కలుపుకొని మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ గుంత పొంగనాల ప్లేట్ని పెట్టుకోవాలండి ఈ ప్లేట్కున్న గుంటల్లోకి ఆయిల్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని అప్లై చేసుకోవాలండి తర్వాత మనం ఇందాక కలిపి ఉంచుకున్న బ్యాటర్ని ఒక్కొక్క గుంటలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం మామూలుగా అయితే పులి బొంగరాలు చేసుకోవడానికి మనం ముందు రోజే పిండిని రెడీ చేసుకొని ఆ పిండి కొద్దిగా పులిసిన తర్వాత నెక్స్ట్ డేకి పులి బొంగరాలు వేసుకుంటాం కదా అయితే అన్ని సందర్భాల్లో మనకి పిండి అందుబాటులో ఉండదు కదండి అలాంటప్పుడు మనము అప్పటికప్పుడు వేడివేడిగా ఈ ఇన్స్టెంట్ పొంగనాలను వేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పెట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఫ్రెండ్స్ ఇలా అన్ని గుంటల్లోకి ఈ పొంగనాల పిండిని ఫిల్ చేసిన తర్వాత ఇక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి వీటన్నిటిని చూడండి ఈ విధంగా సెకండ్ వేవ్కి ఫ్లిప్ చేసుకొని మళ్ళీ వీటి మీద మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే మంచి హెల్దీ అండ్ టేస్టీ అయినటువంటి వేడి వేడి గుంట పొంగనాలు రెడీ అయిపోయినట్లేనండి ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగానే కాకుండా లంచ్ బాక్స్లో కూడా అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ మనం బ్యాటర్ కలుపుకునేటప్పుడు అందులోకి క్యారెట్ తురిమి వేసాం కదా అలాగే క్యారెట్ ప్లేస్లో వాళ్ళకి ఇష్టమైన వెజిటేబుల్స్ సన్నగా తరిగి వేస్ట్ చేసామంటే మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళ మొత్తము వాళ్ళు హెల్దీగా ఉంటేనే మనకి హ్యాపీగా ఉంటుంది కదండీ ఏమంటారు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లకు తీసేసుకున్నానండి వీటిని కారపొడితో కానీ పుదీనా చట్నీ టమాటా చట్నీ ఏ చట్నీతో తిన్నా కానీ చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఈ ఛానల్లో నేను ఇదివరకు ఈ పులి బంగరాల తయారీ విధానాన్ని ఇంకొక ప్రాసెస్లో చేసి చూపించాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మన ఈ ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అవి కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సి యూ నెక్స్ట్ వీడియో